కోడ్ను టీడీపీ ఉల్లంఘిస్తోందంటూ రాష్ట్ర ఎన్నికల సీఈఓకు వైసీపీ ఫిర్యాదు చేసింది. ఈ నెల 30న తిరుపతి టీడీపీ నిర్వహిస్తున్న సభ ఎన్నికల నియమావళి ఉల్లంఘన కిందకు వస్తుందని చెప్పింది. రాష్ట్ర ఎన్నికల సీఈఓ సిసోడియాకు టీడీపీ సభపై వైసీపీ ఫిర్యాదు చేసింది. చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఈ నెల 26న నోటిఫికేషన్ విడుదలతో జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి ఫిర్యాదులు చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలు బ్యానర్లు తొలగిస్తున్న అధికారులు ఈ నెల 30న నిర్వహిస్తున్న సభకు సంబంధించిన పోస్టర్లు ఫ్లెక్సీలను మాత్రం తొలగించడం లేదంటూ భూమన ఫిర్యాదులు ఆక్షేపించారు. తిరుపతి సభ కోసం అధికార యంత్రాంగాన్ని టీడీపీ దుర్వినియోగం చేస్తోందని భూమన కంప్లైంట్ చేశారు. సమగ్ర వివరాలు తెప్పించుకుని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల సీఈఓను కోరింది వైసీపీ.